బయ ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఒకటే, ఎందుకంటే ఫస్ట్ నేను అందరికన్నా థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి. బికాస్ ఫస్ట్ నుంచి కూడా నాకు మూవీ ఓపెనింగ్ అయిన దగ్గర నుంచి కూడా వీళ్ళు నాకు సపోర్ట్ ఉన్నారు. ఎవరున్నా లేకపోయినా కూడా భయ్యా మన మూవీ అని చెప్పి ప్రమోట్ చేయడానికి ఫస్ట్ వచ్చింది మీరే. అండ్ మోర్ ఓవర్ మన మూవీ రిలీజ్ అయింది, ప్రేమ్ ఎంత పనిచేసే నారాయణ, టాక్ అంతా సూపర్ ఉంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్లో మీరు రివ్యూస్ కనుక చూస్తే 3, 3.25, 3.5, బుక్ మై షో 84, టైమ్స్ ఆఫ్ ఇండియా 4.3, ఐఎండిబి 9.2. అది భయ్యా మనం ఏంటంటే మీ సపోర్ట్ వల్లే ఈరోజు ఈ మూవీ ఇంత మంచి రెస్పాన్స్ కానీ, లేదా జనం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ కానీ మీరు ప్రమోట్ చేయడం వల్ల నాకు ఈ పేరు వచ్చింది. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా హరి బా డాన్స్ చేస్తున్నాడు, హరి బా ఫైట్స్ చేస్తున్నాడు, హరి బా యాక్షన్ యాక్షన్ డైలాగ్స్ చెప్తున్నాడు. ఈ పేరు వచ్చింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మీరు. ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్, ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలానే మా టీం మొత్తానికి షూటింగ్లో ఎప్పుడు నాకు సపోర్ట్ ఉన్నారు, అలానే షూటింగ్ మన మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా ఎప్పుడు నాకు సపోర్ట్ ఉన్నారు. ఇలానే మీ అందరు బ్లెస్సింగ్స్, అందరు సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. అందరు ఈచ్ అండ్ ఎవ్రీ ఛానల్లో అందరికి, ఒకళ్ళని కాదు ఈచ్ అండ్ ఎవ్రీ ఛానల్, ఆల్ ఛానల్స్, సీరియస్లీ ఆల్ ఛానల్స్ అందరూ మన ప్రెస్ మీట్ కాగానే నైట్ టీవీలో వేయడం కానీ, లేదా దాన్ని రిపీట్ చేయడం కానీ అందరూ ముందు ఉన్నారు. అది సీరియస్లీ నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే ఒక డెబ్యూ హీరోకి ఇంత సపోర్ట్ చేయడం అనేది చాలా హైలీ ఇంపాసిబుల్. మీరు సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. ముందుగా మీడియా వాళ్ళకి, ఛానల్స్ కి, అందరికి మీ సపోర్ట్ వల్ల ఈరోజు ఇలా మంచి మూవీతో వచ్చామండి. చాలా మంచి టాక్ వచ్చింది, అందరికి చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ మూవీ స్టార్టింగ్ నుంచే మేము ఒక హోప్తో ఉన్నాం, మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇది ఖచ్చితంగా ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అనేసి. అందరి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, మంచి రేటింగ్స్, రివ్యూస్ అన్నీ, చాలా అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంకా మీ సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాము, అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద మీడియా హూ హాజ్ సపోర్టెడ్ అస్ త్రూఅవుట్ అవర్ జర్నీ. వెన్ నోబడీ స్టూడ్, లైక్ హరికృష్ణ సెడ్, వెన్ నోబడీ స్టూడ్ ఇట్ వాజ్ ద మీడియా హూ సపోర్టెడ్ అస్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వన్స్ అగైన్ టు ఎవ్రీవన్, ఆల్ ది న్యూస్ ఛానల్స్ అండ్ ఆల్ ది మీడియా ఈవెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. భయ్య అందరికీ నమస్తే. ముందుగా మీ అందరికీ, మీరు లేకపోతే ఎవరూ లేరు, నేను లేను. సో సినిమా ఇండస్ట్రీ అనేది మీరే, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా. మేము ఎవరు చెప్పుకోవాలన్నా, మా బాధ చెప్పుకోవాలన్నా, మమ్మల్ని ఫోకస్ చేయాలన్నా మీరే. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. ఎందుకంటే 22వ ప్రేమంత పనిచేసే నారాయణ రిలీజ్ అయింది. సో బ్రహ్మాండమైన టాక్. అండ్ నాకు మెయిన్గా ఏంటంటే హరి అంటే మా అబ్బాయి, ఫస్ట్ టైం కొత్తోడు, నేను కూడా ఫస్ట్ టైం కొత్తోడితో తీశాను. నేను అందరి హీరోలతోనే చేస్తున్నాను, ఎప్పుడు కొత్తోడతో చేయలేదు సినిమా. ఫస్ట్ టైం నేను కొత్తోళ్ళు తీశాను, సబ్జెక్టు నచ్చంగానే ఇది కొత్తోళ్ళతోనే చేయాలనిపించి మా అబ్బాయినే హీరోగా చేసాం. ఈ రోజున చాలా అందరూ నాకు ఫోన్లు చేసి, ఎన్ని సినిమాలకు నేను ఎదురులేని మనిషి, ఎన్ని చేశాను బంగారబాబు, మా అన్నయ్య బంగారం, దాని తర్వాత జగపతి, ఏ సెంటర్ అయినా ఓకే, మనసుంటే చాలు, ఇటన్నిటికీ డైరెక్టర్ నేను. బట్ అన్నిటికన్నా కూడా నాకు నిజంగా హ్యాపీయెస్ట్ విషయం ఏంటి, అందరూ ఫోన్లు చేసి మీ అబ్బాయి చాలా బాగా డాన్సులు చేశాడు, ఫైట్స్ బాగా చేస్తున్నాడు, ఎక్కడ కొత్తోడు అనే ఫీలింగ్ లేదు భయ్యా, కంగ్రాచులేషన్స్ అని అందరూ ఫోన్లు చేస్తున్నారు ఇండస్ట్రీ నుంచి కానీ. నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. పోతే రేటింగ్స్, మన అసలు రేటింగ్స్ నాకే అర్థం కాలే, నాకు ఎదురులేని మనిషికి కూడా అంత ఇచ్చి ఉండరు. అన్ని మంచి మంచి రేటింగ్స్, వెబ్సైట్స్ కానీ, మన ఏ మొత్తం మీ అందరికి ఛానల్స్, ఆల్ ఛానల్స్ అండ్ పేపర్స్ అందరూ బాగా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. బట్ ఒకటే ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఇండస్ట్రీలో నేను చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. ఒక అంటే నేను చేసిన సినిమాలు కానీ ఎవరు చేసి ఉండకపోవచ్చు కో డైరెక్టర్గా. ఎందుకంటున్నానంటే నేను ఒక మేజర్ చంద్రకాంత్, అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పిల్లం, మోహన్ బాబు గారి సినిమాలన్నీ, పెద్దరాయుడు, మనసుంటే చాలు, ఇట్లా చాలా, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, అన్నయ్య, ఇటన్నిటికీ నేను కో డైరెక్టర్ నేను. సో దాని తర్వాత ఎదురులేని మనిషి అనే సినిమాకి నేను నాగార్జున ఫస్ట్ టైం డైరెక్టర్గా అయ్యాను. ఇంతమంది హీరోలతో, అన్నయ్యతో చేశాను, నాగార్జున గారితో చేశాను, బాలకృష్ణ గారితో, మన దాని తర్వాత మన రాజశేఖర్ గారితో, జగపతి బాబు గారితో, శ్రీకాంత్ గారితో, ఆల్ హీరోస్, మోహన్ బాబు గారితో. నేను పుట్టిందే మోహన్ బాబు గారి కాంపౌండ్లో, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్. నా ఫస్ట్ సినిమా మా ఇంటి కథ మోహన్ బాబు గారిది, ముచ్చాల సుబ్బయ్య గారి దగ్గర నుంచి నేను ఉన్నాను. నేను మెడ్రాస్లో చదువుకున్నాను, అక్కడ 10th చదివి అక్కడి నుంచే నేను చెన్నై నుంచే నేను వచ్చాను. అక్కడి నుంచే మోహన్ బాబు గారు, ఎందుకంటే మా ఫాదర్ మోహన్ బాబు గారి దగ్గర వర్క్ చేసేవాళ్ళు. సో అలాగే నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ చేసి అక్కడి నుంచి నా ట్రావెల్ 30 ఇయర్స్ అయిపోయింది. సో చాలా హ్యాపీ దీంట్లో, కానీ ఒక చిన్న బాధ ఉండిపోయింది. ఎందుకంటే ఇన్ని సినిమాలు చేసినప్పుడు అన్ని థియేటర్స్లో నా సినిమాలు ఇచ్చా, నాకు అసలు ఈ ప్రాబ్లమే తెలియదు. ఇప్పుడు కూడా ప్రాబ్లం లేదు,
ఇప్పుడు ఏంటంటే ఆ రోజున రిలీజ్ అయినప్పుడు ఇంకా కొంచెం థియేటర్స్ కొంచెం ఉండుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. ఎక్కువ థియేటర్స్ నేను చేసుకోలేకపోయాను. చాలా అంటే అన్ని చాట్ల నుంచి అంత సపోర్టు, అంతమంది ఉన్నారు, కానీ ఏంట్రా మా అబ్బాయి సినిమాని నేను చేసుకోలేకపోయాను, ఒక చిన్న ఫీల్ మాత్రం లోపల ఉండిపోయింది. సో అది కూడా అందరూ ఫోన్ చేసి, లేదు కంగారు పడకు, మీకు నీకు మొత్తం మళ్ళీ సాటర్డే నుంచి అన్ని థియేటర్స్ చేద్దాం, నువ్వు ఇదవ్వకు అని చెప్పి అందరూ సపోర్ట్ చేశారు. పెద్దవాళ్ళందరూ కూడా ఫోన్లు చేశారు. ఎందుకంటే ఫీల్ అయిపోయాను. ఒక నాలుగు రోజుల నుంచి నాకు ఎప్పుడు ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేయలేదు. ఎందుకంటే ఎవరో ప్రొడ్యూసరు, అందరూ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్సు టోటల్గా, ఎవరు మనక నా ప్రొడ్యూసర్ కా శివప్రసాద్ రెడ్డి గారు, రామోజీరావు గారు, దాసరినారాయణరావు గారు, రోజా మూవీస్ అల్లు ఈయన, మన అర్జున్ రెడ్డి అర్జున్ రాజు గారు, ఇంత పెద్ద 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 బ్యానర్లో చేశాను నేను డైరెక్టర్గా. నాకు తెలియదు, అంటే సినిమా చేసేసాం కొడుకుతే వెళ్ళిపోతుంది కదా అనుకున్నాను. బట్ అందరూ కూడా ఏం కంగారు పడక సీను, ఏముంది మంచి టాక్ వచ్చింది, మంచి పబ్లిసిటీ చేసుకుంటున్నావు, బ్రహ్మాండంగా ఉంది, కుర్రోడు పాస్ అయ్యాడు, టెన్షన్ పడకు, ఇవన్నీ చిన్న చిన్న ఈవెంట్ నువ్వెందుకు నువ్వే కంగారు పడిపోతే ఎట్లా, మేము ఉన్నాం కదా అని అందరూ ఫోన్లు చేసి రాత్రి చెప్పారు. నీకు అన్ని థియేటర్స్ వస్తాయి, నువ్వేం టెన్షన్ పడకు అన్నారు. కొంచెం ధైర్యం వచ్చింది. నిజంగా నేను ఎవరిని ఏ ఇది ఉద్దేశించి కాదు, ఒక చిన్న అంటే థియేటర్స్ అన్నీ ఉంటే బాగుండేది అని అనిపించింది నాకు. సో థ్యాంక్ యూ. మళ్ళీ వాళ్ళందరూ ఫోన్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ కొన్ని థియేటర్స్ అంటే మెయిన్ మెయిన్ జిల్లాస్కు కొన్ని వెళ్ళాలి, అన్నీ కూడా ఈ థియేటర్స్లో కూడా ఇంత మంచి పేరు రావడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. దానికి కారణం మాత్రం డెఫినెట్గా చెప్తున్నాను, ఛానల్స్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. లేకపోతే తెలియదు కదా, మేము ఎవరో అలా తెలుస్తుంది, మీరే ఫోకస్ చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. యాక్చువల్గా యాజ్ ఎ మదర్ నేను చాలా హ్యాపీ, ఎందుకంటే మా అబ్బాయి చాలా మంచి పేరు వచ్చింది. బట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐఎమ్ నాట్ హ్యాపీ, ఎందుకంటే నేను అనుకున్నాను మా హస్బెండ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, చాలా థియేటర్ వస్తాయి అనుకున్నాను. ఆ విషయంలో మాత్రం చాలా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఓకే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వస్తాయి, నమ్మకం ఉంది, బట్ ఫస్టే వస్తే బాగుండేది కదా, అది కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. అది ఇంకంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి.